Welcome to my channel. If you like the video, don't forget to subscribe the channel and press the bell icon. ఈ రోజు రెండు రకాల కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వన్ ఎండుమిర్చితో కొబ్బరి చట్నీ. కావలసిన పదార్థాలు చూద్దాము. తయారీ విధానము: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని వేడైనాక మినప్పప్పు, ఎండుమిర్చీలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, వేయించి చల్లార్చిన ఎండుమిర్చి, వెల్లుల్లి, మినప్పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకోవాలి. తాలింపు కోసం ప్యాన్లో నూనె వేసుకొని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని వేయించి స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చట్నీలోకి వేసుకోవాలి. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, వడకు సర్వ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ పచ్చిమిర్చితో కొబ్బరి చట్నీ. కావలసిన పదార్థాలు చూద్దాము. తయారీ విధానము: మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు, పుట్నాలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. తాలింపు కోసం ఒక ప్యాన్లో నూనె వేసుకొని వేడైనాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపుని చట్నీలోకి వేసుకోవాలి. ఈ చట్నీ టిఫిన్లోకి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.